సినిమా రిలీజ్కు ముందు మార్కెట్లో ఆడియో ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఆ పాటలను సినిమాలో సరిగ్గా వాడుకుంటే అంతే రీతిలో సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఒక్కోసారి ఆడియో బాగున్నప్పటికీ వాటిని సినిమాలో సరిగా వాడుకోకపోతే సినిమా ఆ పాటలే కాదు సినిమాకు ఫ్లాప్ అవుతాయి. కొన్నిసార్లు పాటలతోనే సినిమాలు ఆడిన రోజులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎన్టీఆర్ నటించిన జైలవ కుశ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల రిలీజ్ అయిన ఆడియో సినిమాకు మరింత అంచనాలు పెంచేస్తుంది. ముఖ్యంగా రావణ సాంగ్ ఇప్పుడు ఎక్కడ చూసినా మారుమోగుతోంది. ఈ సాంగ్ విన్నవారంతా సినిమాలో జై పాత్ర ఎలా ఉంటుందో ఏమో కానీ ఈ పాత్ర లక్షణాలని చెబుతూ సాగే రావణ పాట మాత్రం అదిరిపోయింది అంటున్నారు. ఆ పాత్ర ఎంత క్రూరమైందో దానికి ఎంతటి ఆకర్షణ ఉందో చెబుతూ సాగే లిరిక్స్ కట్టిపడేస్తున్నాయి. చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు గంటిక ముజ్జకాల ఏకకాల పలు రకాల ధ్వంసక ఖడ్గ భూమి కార్మిక కథన రంగ కర్షిక గ్రామ నగర పట్టాల సకల జన కార్షక అంటూ ఈ పాత్రను భలేగా వర్ణించాడు చంద్రబోస్. అందమైన రూపమున్న అతి భయంకర పాపలాగా నవ్వుతున్న ప్రళయ భీకర ఈ లిరిక్స్ జై పాత్రలోని కుటిలత్వాన్ని చాడచెబుతున్నాయి. ఊరికే లిరిక్స్ ద్వారా ఈ పాత్ర ప్రత్యేకతను చాడచెప్పడం కాకుండా వీటికి తగ్గట్లే సినిమాలో పాత్రను కూడా తీర్చిదిద్దడం అన్నది కీలకం. ఆ పని బాబీ హ్యాండ్లో చేయగలిగి ఉంటే ఈ క్యారెక్టర్ మామూలుగా పేలదు. థియేటర్స్ అన్ని మారుమోగాల్సిందే. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించి టీజర్ జనాల్లో మంచి ఆసక్తి రేకెత్తించింది. ఎన్టీఆర్ నెగటివ్ రోల్ చేయడం, పైగా ఆ పాత్రకు నత్తి ఉండడం అన్నది విపరీతమైన క్యూరియాసిటీకి తీసుకొచ్చింది. సినిమాకు ఈ పాత్రే ప్రాణం అనే రీతిలో ఉంది. ఈ సాంగ్ వింటుంటే సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఆతృత బాగా పెరిగిపోతుంది. మొత్తానికి జై పాత్ర సినిమా హిట్కు బాగా ఉపయోగపడుతుందని తెలుస్తోంది. సెప్టెంబర్ 21న ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.